ఆత్మస్తంభం గ్రంథంలోని అన్యాయపు తీర్పు అకారణ ద్వేషం. అవును, న్యాయంగా తీర్పు తీర్చాల్సిన అవసరం ఉన్నదని బోధకులు నేర్పించినందుచేత విశ్వాసులు ఇతర లోక సంబంధులలాగానే ఆలోచిస్తున్నారు. సంగతులను పై పైననే చూస్తున్నారు. తమ సహోదరులకు అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు. ఈ సంగతిని విశ్వ న్యాయాధిపతి అయిన దేవుడు సీరియస్గా పట్టించుకుంటున్నాడు. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు. వీరిద్దరును యెహోవాకు హేయులు అని లేఖనం ఘోషిస్తున్నది. సామెతల గ్రంథం 17:15. విన్నారా ఆ లేఖన ఘోష? ఈనాడు ప్రతి విశ్వాసి ఇతరులను, ఎవరో కొందరు సహోదరులను సహోదరులను ద్వేషిస్తున్నాడు. ప్రియ విశ్వాసి, నువ్వు ద్వేషిస్తున్న వారి మీద నీకున్న ద్వేషం న్యాయమైనదేనని నీవు నిరూపించగలవా? నీలోని ద్వేషానికి న్యాయమైన కారణం చూపగలవా? ఫలానా బోధకుడంటే నాకు గిట్టదండి అనేస్తున్నారు. ఎందుకు అంతగా అతన్ని ద్వేషిస్తున్నావో చెప్పగలవా? ఫలానా విశ్వాసి మంచివాడు కాదండి, ఆమె మంచిది కాదు అనేస్తున్నావు. ఎందుకు వాళ్ళు మంచివాళ్ళు కారో, వారి చెడుతనం ఏమిటో స్పష్టంగా ఆధారాలతో నిరూపించగలవా? జాగ్రత్తగా చెవులు కళ్ళు తెరుచుకొని మరీ వినండి. ప్రేమించడానికి మనకు అధికారం ఉంది. ఎవరినైనా ప్రేమించవలసిన బాధ్యత మన మీద ఉంది. కానీ సరైన న్యాయమైన కారణం లేకుండా ఒక వ్యక్తిని ద్వేషించడానికి మనకు అధికారం లేదు. రేపు న్యాయ తీర్పు దినాన ఇంత అయోగ్యుణ్ణి ఎందుకు ప్రేమించావు అని దేవుడు ఎవరిని గద్దించడు. కానీ ఇంతగా నేను ఆశీర్వదించి అభిషేకించి వాడుకున్న ఈ వ్యక్తిని ఎందుకు ద్వేషించావు అని మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. అప్పుడు విశ్వాసులు తెల్లముఖం వేసుకొని, అవన్నీ నాకేం తెలుస్తాయి, ఏమో అతని గురించి అందరూ అలా చెప్పుకుని ఉంటే నిజమే కాబోలనుకున్నాను. అతడు దుర్బోధకుడని ఎవరో అనగా విన్నాను. అవును కాబోలని అతడికి దూరంగా ఉండడం మొదలుపెట్టాను. అతడు ఆమె మంచివాళ్ళు కారని అందరూ అనుకుంటూ ఉంటే విన్నాను. ఇక అదే నిజమనుకున్నాను. అలాంటి వాళ్లతో మనకు స్నేహం ఎందుకు లేమని దూరంగా ఉన్నాను. దూరంగా ఉండమని 10 మందికి చెప్పాను అంటే దేవుడు ఒప్పుకుంటాడా? విశ్వ న్యాయాధిపతి అయిన దేవుడు ఉగ్రమూర్తి అయి బొగ్గున మండిపడతాడు. ఎవరో అనుకుంటుంటే విని నువ్వు అదే అభిప్రాయం ఏర్పరచుకోవడం ఎలా న్యాయం అవుతుందిరా మూర్ఖుడా? వాళ్ళు చెప్పుకోవడం నువ్వు వినడం నమ్మడం ఏమిటి? నీ అంతటి నీ విషయాన్ని పరిశోధించవా? ఆ వ్యక్తి మీద వస్తున్న ఆరోపణలు వాస్తవమా లేదా అని పరిశీలించి చూసావా? ఒకవేళ అవి అసత్య ఆరోపణలేమో, నిరాధారమైన నిందలేమో అని జాగ్రత్తగా చూసావా అని గర్జిస్తాడాయన. ఆ పరిస్థితిలో నీవు ఏం చేస్తావు? మళ్ళీ పరిశీలించడం ఎందుకులేండి, దండగ ప్రయాస నిప్పులేనిదే పొగరాదు కదా, అందరూ అనుకునే దానిలో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది అంటావా? అలాంటి తిక్క వేదాంతం నమ్మి రేపు క్రీస్తు న్యాయపీఠం మీదట మనం దోషులం కాకూడదనే దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఈ పాఠాన్ని మన కోసం రాయించాడు. ఈ ప్రకృతిలో ఎక్కడ నిప్పు లేకుండా పొగరాదు సమాజంలో మాత్రం తప్పకుండా వస్తుంది. మీకు తెలుసా, కన్యమరియ ఎక్కడో తప్పు చేసి కాలు జారి గర్భవతి అయిందని యోసేపు మొదట నమ్మాడు. ఆమెను విడనాడాలని నిర్ణయించుకున్నాడు. అయితే యోసేపు నీతిమంతుడు గనక మరియను 10 మందిలో అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు. ఒకరిని అవమానించడానికి ఇష్టపడకపోవడం నీతిమంతుని లక్షణం. మరి మీరు నీతిమంతులేనా?